ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ కాల్వ నర్సయ్య యాదవ్ ఈ నెల 6వ తేదీన శనివారం రోజున అకాల మరణం చెందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా గొర్రెల మేకల పెంపక వృత్తిదారుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ చేకొండ రాజన్న అధ్యక్షతన సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ, కరీంనగర్లో చిన్న హమాలిగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు 28 కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా సేవలందించి యాదవుల కులానికి కూడా సేవ చేస్తూ యాదవుల కొరకై గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం స్థాపించి జిల్లా మండల గ్రామ స్థాయిలో సొసైటీలను ఏర్పాటు చేసి యాదవులకు ఎనలేని సేవలందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లా సెక్రటరీ పురుషోత్తం గంగన్న యాదవ్, జిల్లా మండల యాదవ నాయకులు యనగంటి సంపత్ యాదవ్, ఎలవేని గంగన్న యాదవ్, చిట్టవేని నాగభూషణం యాదవ్, కుర్రే ఓదలు యాదవ్, రేకల మల్లేష్ యాదవ్, మల్లయ్య యాదవ్, రమేష్ యాదవ్ మరియు యాదవ సోదరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలంలోనే కాలువ నర్సన్న ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కాలువ నర్సన్న మన యాదవులకు ఎలలేని సేవలు చేసిండు. ఎన్నో సంఘాలకు, ఎన్నో మన కుర్మ కానీ గొల్ల కానీ అన్ని సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు, గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు. వారికి ఈరోజు గుండెపోటుతో మరణించడంతో మన యాదవులందరం బాగా చింతిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రామకృష్ణాపూర్లో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన యాదవులందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, కరీంనగర్ జిల్లాలో జన్మించి అనేక సంవత్సరాలు సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్న ఏఐటీసీ సంస్థకు పనిచేస్తూ కార్మికులకు కార్మిక సంఘాలు ఎన్నో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి సంఘాలకు అధ్యక్షునిగా ఉంటూ మన యాదవ కులానికి కూడా ఎంతో సేవ చేసి మన యాదవ సంఘానికి సేవ చేస్తూ తెలంగాణ రాష్ట్ర యాదవ గొల్ల కుర్మల గొర్రెల మేకల వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులై గొర్రెల మేకల సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి యాదవులకు ఎంతో సేవ చేసి ఈ నెల 6 తారీఖు శనివారం రోజున గుండెపోటుతో అకాలంగా మరణించారు. వీరి లేని లోటు మా యాదవులకు తీరని లోటుగా భావించి వీరి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే భగవంతుడు వీరి కుటుంబానికి ఎంత మంచి చేయాలని కోరుకుంటూ మా రామకృష్ణపూర్ యాదవ సంఘం తరఫున మేము ఈరోజు సంతాప సభను ఏర్పాటు చేసి ఆయనకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.